నమస్కారం, ఇది శివకృష్ణ, యువర్ 90s కిడ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఎందుకంటారా? ఇట్స్ బీన్ 2 డేస్ దట్ ద పర్సివిరెన్స్ రోవర్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ మార్స్. ఒక మిషన్ దే హ్యావ్ సెండ్ ఇట్ టు మార్స్ అండ్ ఇట్ హెస్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ఫిబ్రవరి 18, 2021 అట్ అరౌండ్ 3:55 PM ఈస్టర్న్ స్టాండర్డ్ టైం. ఈ మిషన్ నుంచి కొన్ని చెప్తాను మీకు. వాట్ ఈ బేసిక్గా ఈ మిషన్ పర్పస్ ఏంటి, ఎందుకు పంపించారని చెప్పి. బేసికలీ ఎర్త్ అనేది ఫుల్ అయిపోయిందండి. 60-70% ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఆల్రెడీ ఫుల్. ఇట్స్ ఆక్యుపైడ్ బై ద హ్యూమన్స్ ఫ్రమ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో దర్ ఇస్ అ హై నీడ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇంకా ఎర్త్ అనేది వాళ్ళకి ప్లేస్ ఉంటారో తెలియదు. సో సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లోరింగ్ అదర్ ప్లానెట్స్ ఇఫ్ దర్ ఇస్ పాసిబుల్ సస్టైనబుల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఇన్ అదర్ ప్లానెట్స్. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇయర్స్గా ఒక టాపిక్ ఆఫ్ రీసెర్చ్లోనే ఉంది. సో వన్ సచ్ ప్లానెట్ విచ్ ఇస్ అండర్ రీసెర్చ్ ఇస్ దిస్ మార్స్. మార్స్ అనేది ఎర్త్కి సోలార్ సిస్టంలో ఎర్త్కి నెక్స్ట్గా ఉండే ప్లానెట్ మార్స్. సో ఎందుకు ఈ మార్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, దే హ్యావ్ బీన్ రీసెర్చ్ ఆన్ అదర్ ప్లానెట్స్ ఆల్సో, లైక్ వీనస్ అనేది. వీనస్ అనేది వచ్చి మన ఎర్త్కి ముందర ఉండే ప్లానెట్. దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ద టెంపరేచర్స్ వచ్చి చాలా హై బికాస్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ టు ద సన్. సన్నికి దగ్గరగా ఉండడం వల్ల ఎర్త్ కన్నా ముందరగా, సో టెంపరేచర్స్ అనేది చాలా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డిగ్రీస్లో ఎక్కువ ఉండిపోయి, సో దెర్ వాజ్ నాట్ పాసిబిలిటీ టు క్యారీ అవుట్ ఎనీ రీసెర్చ్ మిషన్స్ బికాస్ అవన్నీ మెల్ట్ అయిపోయి పేలిపోయి ఆన్ ద దారిలో మిషన్లోనే. సో దట్స్ ద థింగ్, నెక్స్ట్ పాసిబిలిటీ ఈజ్ ఓన్లీ మార్స్, ద రెడ్ ప్లానెట్. సో దే చాలా కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ హవ్ బీన్ ట్రయింగ్ టు ఫైండ్ ఇఫ్ దెర్ ఈస్ పాసిబుల్ లైఫ్ ఆన్ మార్స్. సో ఈ మిషన్ కోసమే ద నాసా, అమెరికన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చి, నాసా అనేది దే హ్యావ్ సెండ్ రోవర్ నోన్ యాజ్ పర్సీవిరెన్స్ రోవర్ అని చెప్పి. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇస్ టు కలెక్ట్ శాంపుల్స్ ఆన్ మార్స్ అండ్ ఫైండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సస్టైనబుల్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆన్ దట్ రెడ్ ప్లానెట్. ఇప్పుడు చెప్పినట్టు ఎర్త్ అనేది ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ ఆఫ్టర్ ఒక 100-200 ఇయర్స్ తర్వాత బతకాలంటే ఆ ప్లానెట్లో లైఫ్ ఉందని తెలుసుకోవడానికి కోసమే ఈ మిషన్ అంతా యాక్చువల్గా. అండ్ ఈ మిషన్ని లీడ్ చేసింది వచ్చి మన ఇండియన్ అయిన స్వాతి మోహన్ అని ఆయన. షీస్ అ బెంగళూరు బాన్ సైంటిస్ట్ అండ్ యూఎస్లో చదువుకున్నారు, పిహెచ్డీ చేశారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. సో షీ వాజ్ లీడింగ్ దిస్ మిషన్ అండ్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఒక ఇండియన్ అయ్యి మన ఇండియన్ అయ్యి ఈ ప్రాజెక్ట్ లీడ్ చేసినందుకు మనకు చాలా గర్వకారణం. అండ్ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ద లాంచ్ డేట్ వచ్చి 30th జూలై 2020. అది ల్యాండ్ అయింది వచ్చి 18 ఫిబ్రవరి. సో ఇట్స్ అరౌండ్ 6.5 మంత్స్ పట్టింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు మార్స్ వచ్చి 472 మిలియన్ కిలోమీటర్స్. ఐ రిపీట్, 472 మిలియన్ కిలోమీటర్స్. సో ఇట్ టుక్ నియర్లీ 6.5 మంత్స్ ఫర్ ద రోవర్ టు ల్యాండ్ ఆన్ మార్స్. అని వచ్చి జెజోరో క్రేటర్ అనే చోట మార్స్లో ల్యాండ్ అయింది. సో ఈ వీడియోలో చూస్తే ద రియాక్షన్ ఇట్స్ ప్రైజ్లెస్ డ్యూ టు ద కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఇంజనీయర్స్, సైంటిస్ట్ అండ్ మెనీ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్ దిస్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి దే ఆర్ ప్లానింగ్ టు కీప్ ద రోవర్ ఫర్ 2 ఇయర్స్ ఇన్ మార్స్ అండ్ స్లోలీ కలెక్ట్ ద శాంపుల్స్ ఆన్ దట్ ప్లానెట్ బై డ్రిల్లింగ్ అండ్ టేకింగ్ అవుట్ ద శాంపుల్స్ అండ్ బ్రింగ్ దట్ రోవర్ బ్యాక్ టు ఎర్త్. ఇది వచ్చి చాలా ఛాలెంజింగ్, ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు, చేసినా అది ఫెయిల్ అయినాయి. సో ఇది వచ్చి ఈ రోవర్ని ల్యాండ్ చేసిందే కాకుండా ఆఫ్టర్ 2 ఇయర్స్ దే ఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ బ్యాక్ ద శాంపుల్స్. సో ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయొచ్చు, ఇంకా అక్కడ లైఫ్ ఉన్నిందా, ఇంకా వాటర్ దొరుకుతుందా, ఇంకా అట్మాస్ఫియర్ ఎట్లాంటిది, ఇవన్నీ స్టడీ చేయడానికి ఆ శాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ రోవర్ ఇట్స్ అరౌండ్ 1026 కిలోగ్రామ్స్ అప్రాక్సిమేట్లీ అండ్ ఇట్స్ ఎక్విప్ విత్ ఆల్ ద లేటెస్ట్ కెమెరాస్ అండ్ హీట్ షీల్డ్స్ అండ్ ఆన్బోర్డ్ కంప్యూటర్స్ అన్ని చాలా లేటెస్ట్గా పెట్టి ఇట్స్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్.
ఐ మీన్ ఇంతవరకు లేటెస్ట్ టెక్నాలజీతో డిజైన్ చేసి దీన్ని పంపించాం. సో హోప్ దిస్ వన్ విల్ బికమ్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ ద శాంపుల్స్ బ్యాక్ టు ద ఎర్త్ సో దట్ వీ కెన్ స్టడీ ఫర్దర్ ఆన్ దట్. అండ్ ఇది వచ్చి ఫస్ట్ అనేది కానీ ఫ్రమ్ సిన్స్ 2000 నాస్ అనేది ఫెయిల్ అవ్వలేదు ఈ మిషన్లో. ఇట్స్ బీన్ ఫోర్త్ వన్ ఆఫ్టర్ క్యూరియాసిటీ ఆపర్చునిటీ స్పిరిట్. ఈ మూడు రోవర్స్ తర్వాత ఫోర్త్ వన్ వచ్చి పర్సివిరెన్స్ రోవర్ అని పంపించారు. అండ్ దీనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే హెలికాప్టర్ ఎక్విప్గా పంపించారు విత్ దిస్ రోవర్. హెలికాప్టర్ థింగ్ ఈజ్ ఎక్విప్డ్ విత్ దిస్ సో ఇట్ కెన్ ఫ్లై అరౌండ్ ద ప్లానెట్ అండ్ యూ కెన్ టేక్ పిక్చర్స్ ఆఫ్ దట్. ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. ఇఫ్ యూ కెన్ సీన్ ద పిక్చర్ యూ విల్ నో అబౌట్ ఇట్. అండ్ సో బేసికలీ ఒక ఫుల్ ఒక ఆస్ట్రనామికల్ స్టడీ అండ్ జియోలాజికల్ స్టడీ ఆఫ్ ద ఏరియా టోటలీ. ఆ ల్యాండ్ ఎట్లాంటిది, ఆ ప్లానెట్ ఎట్లాంటిది టోటల్గా స్టడీ చేయడం కోసమే ఇది మొత్తం ఈ మిషన్ అంతా చేసింది యాక్చువల్గా. దిస్ ఈజ్ వాట్ టు సే రిమార్కబుల్ ఫీట్ ఆఫ్ హ్యూమన్ మ్యాన్ కైండ్. మూన్లో మనం అప్పుడు కాల్ పెట్టామని చెప్పారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని ఆయన ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ మూన్. సో నౌ దిస్ మార్స్లో మనం దింపాము ఇదిని. సో హ్యూమన్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వింగ్ వెరీ మచ్ అండ్ దిస్ ఈస్ అ వెరీ రిమార్కబుల్ ఫీట్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అండ్ ఇట్స్ ఇంజనీరింగ్ అట్ ఇట్స్ బెస్ట్. సో యాజ్ ఐ సెడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ద ఐడియా, ఇఫ్ యూ హ్యావ్ ద థాట్ అండ్ ఇఫ్ యూ గివ్ దట్ థాట్ సమ్ టైమ్ అండ్ యూ వర్క్ ఆన్ ఇట్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ యాజ్ యూ సీన్ ఇన్ దిస్. 472 మిలియన్ కిలోమీటర్స్ ఒకరిని పంపించాలంటే దట్ టు దే కంట్రోలింగ్ ఫ్రమ్ ఎర్త్. It's not a big, it's not a small thing, sorry. So, I hope this will be a big success and manam earthni already part chesamu chaldu. So still Mars manalni Mars ni odilbettagurudu danni kuda manam edo cheyali. So best of luck to all these agencies and organizations and hope so they bring back the samples and there will be some room for research. Thank you guys for watching this video. If you like the content, please subscribe to my channel. I will post some links in this description. You can study. Meer danu chadavachu meek interested aithe. And that's my video for today. Thank you guys for supporting. This is Shiv Chris signing off. See you all. Take care. Bye bye.